కర్నూలు జిల్లా డోన్ కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నియోజకవర్గంకు రాక ఈ నెల 18వ తారీఖున కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలుకి వస్తున్నారు. ఈ బహిరంగ సభను డోన్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రాహుల్ గాంధీ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. కర్నూలు పట్టణంలో ఉన్న ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో వచ్చే నెల 18వ తారీఖు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీని కలిసినప్పుడు రెండు విషయాలు నాకు మా మిత్రుడు బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి రైతుల యొక్క రుణమాఫీ, ఒక రైతుకు 2 లక్షల చొప్పున ఒక్కటేసారి రుణమాఫీ మన ప్రభుత్వం చేస్తుందని మరియు ప్రత్యేక హోదా మన కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని స్పష్టంగా రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా రైతులకు, నిరుద్యోగులకు, యువతకు వీళ్ళందరికీ ఏమేమి అన్యాయం చేశారో వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు రైతుల యొక్క రుణమాఫీ, ఒక రైతుకు 2 లక్షల చొప్పున ఒకటేసారి రుణమాఫీ మన ప్రభుత్వం చేస్తుందని, ప్రత్యేక హోదా రావడం మన కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. ఫిబ్రవరి 1 తారీఖు నేను మా సోదరుడు అబ్బాయి రాజశేఖర్ రెడ్డి మా పిచ్చి అధ్యక్షులు గారిని పోయి కలిసాం. రాహుల్ గారిని దాదాపు 40 మినిట్స్ మాత్రం మాట్లాడారు, ఉత్సాహంగా మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో మీరు పొరపాటు చేయండి, ఆంధ్ర రాష్ట్రంలో అబ్బడే మద్దతు నాటి చెప్పి నిజమైతే పని మేము చెప్పాము. సార్ వచ్చి అదనలో మళ్ళీ మీటింగ్ పెట్టి ఎంతవరకు చెప్పి సరే పొరపాటు జరిపోయింది, ఆ తప్పే సర్దించుకుంటాం అని చెప్తే ఏమైనా స్పందించి 18 కానీ అదే 18 కొంతమంది రావడం వస్తున్నారు. దాని తరపు గ్రామ ఈ డోర్కి వచ్చి ఈరోజు అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసి అందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నాం. తప్పకుండా ఆ రోజు పెద్ద ఎత్తున రావాలి. ఇది మన కష్టాలు మన బాధపడుగా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తేనే అని మీటింగ్ అని చెప్పాను. తర్వాత ఒదుకోబడ్డాను రాహుల్ గాంధీ గారు ఇంకా ప్రతి ఒక్క మీద సపోర్ట్ పర్సన్గా పెట్టేది నేనే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇస్తాం. ఏదో రెండో పార్టీ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, నేషనల్ పార్టీ. సో తెల్లేసి వచ్చినా బీజేపీ ఒకే వైకప్ వచ్చినా వాళ్ళు మొత్తం ప్రతి ఒక్క తీయరు, కొంత కూడ కాదు. ప్రతి ఒక్క చేయాలంటే కాంగ్రెస్ పార్టీ. మరి అది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ వస్తుంది నమ్మకం మాకుంది, రాహుల్ గాంధీ ఉంది, చూపి సాగు ఫామ్ అవుతుంది, ఇంత డౌట్ లేదు. దాంట్లో డౌట్ వస్తలేదు. యావత్ దేశం పార్టీలు కొట్టాలి, బీజేపీ కొట్టినటువంటి పార్టీ వెళ్ళిపోయి యావత్ దేశంలో దేశమంతా కూడా అన్ని పార్టీలు కొట్టాయి. అంటే బీజేపీ కారణం బీజేపీ బుద్ధి చెప్పాలి, బీజేపీ దూరపాటు చెప్పాలి, బీజేపీ చేసే కార్యక్రమం బాగా చూపిస్తే దేశమంతా కూడా పార్టీలు కొట్టాలి. కేవలం బీజేపీ కొట్టినటువంటి పార్టీ మీద తప్పించి ఇన్ని పార్టీలు కొట్టాయి కొట్టాయితే బీజేపీ పడగొట్టాలి. బీజేపీకి మొత్తం మాటలు తప్పించి దేశమంతా కూడా ఇక్కడ జనరల్ కాదు, జనరల్ అన్నాడు, ఉద్యోగాలు అన్నాడు, రకరకాల పెట్టా కూడా తెచ్చుకోవాలి. తర్వాత ముఖ్యంగా రాహుల్ గారు కూడా చెప్పాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి నేను 2 లక్షల రైతులు రుణమాఫీ కూడా చెప్పండి, ప్రతి రైతుకు రుణమాఫీ 2 లక్షలు ఒకటే అంతగానికి మాఫీ పోతుంది. చిన్న విషయంగా దేశం మొత్తం మీద ఇది మొత్తం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏ నాయకుడు ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ ప్రతి ఒక్క మాట రైతులు కూడా కాపాడుకుంటే అది చిన్న విషయం కాదు. 2 లక్షలు ఇంత ముందు తెలిసి చెప్పారు మేము స్టాండ్ చేస్తాం కాలేదు కాంగ్రెస్ పార్టీ. రోజు ఏం చేయాలనుకున్నా ఈరోజు నిన్న మన కృష్ణమూర్తి కృష్ణమూర్తి పెట్టి కృష్ణమూర్తి మాట్లాడారు. అపరిచిన నాయకుడు ఏం చేయొచ్చిన అపరిచాకని పోతుంది నాయకులు రోడ్ల నాయకులు ఎందుకు మాట్లాడతాం? ఈరోజు స్పందిస్తారు, ఈరోజు వైకమ స్పందించలేదు. నిన్న మనం మేము స్పందించాక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు స్పందించారు, ఆయన ఇప్పుడే సంతోషం. ఆయన లేదు స్పందించదు అంటే మేము ప్రజల కోసం పోరాటమే మా ముఖ్యమంత్రి వచ్చినే నేను డిప్యూటీ కృష్ణమూర్తి మాట్లాడారు. చూపిస్తున్నాడు ఇవన్నీ కూడా ఒక కేవలం తల్లిబుల్లి మాట చెప్పి ఎలక్షన్లో మేము ఏదో ఓటింగ్ చేసిన నీళ్ళు చెప్పి తల్లిబుల్లి మాట చెప్పడానికి తప్పు నుంచి నిజంగా ప్రజల్లో కష్టాలు కానీ ప్రజల సుఖాల్లో పాల్పంచుకొని వాళ్ళు ప్రజల మీద పార్టీ గురించి కూడా మనం క్లియర్ కాదు. ఇన్ని సపోర్ట్ కానీ చెప్పి దాదాపు సంవత్సరం చెరువులు ఇస్తా ఆలోచన ఇస్తా అన్నాడు. ఎక్కడ ఆడ నీళ్ళు లేదు, దొండ నీళ్ళు
ద్రోణం చేసుకున్న సిద్ధాంతం నేను 80 చేశాను, 66 కోట్లు పెట్టి చేసేవాడిని. ఎన్నో కార్యక్రమం చేశారు, రోడ్లు వేయించేవారు, మంచి మంచి కార్యక్రమం చేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలు కూడా ఎక్కువగా నిన్న మన 24 తారీఖు నేను గుర్తుపోలేదు పెట్టి ఉంటే ప్రజలు కూడా స్టార్ట్ అయింది. అదే కాంగ్రెస్ పార్టీ కన్నా మిచ్చే పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఇక 9 సంవత్సరాలు అనిపించారు. 9 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కాలేదు. అభివృద్ధి ఏంది? తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకుల జోబులు అభివృద్ధికి చూస్తుంటారు. మీరు మీరు ఆ నీరు మీరు రకరకాల పోరాటాలు, కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు ఆన్లైన్ చూస్తాడు, ఈ గవర్నమెంట్ ఆన్లైన్ చూస్తాడు, చరిత్ర నీరు మీరు ఇంకేదో మా పగిందంట అదంట ఇదంట మా విలేజ్ లో మా మన గ్యాస్ అది మన కరెంట్ ఆగి ఇస్తా